हेलो एवरीवन, वेलकम बैक टू द सीरीज ऑफ एक्सप्लेन्ड। माय सेल्फ डॉक्टर कार्तिक, फैकल्टी ऑफ साई राम संपतराव एजुकेशन। सो टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट द टॉपिक कॉल्ड माइजर कूप। ओके, सो व्हाट आर द एलिमेंट्स दैट आर इंपॉर्टेंट इन दिस माइजर कूप? ओके, सो ఈక మైజర్ కూప్ లో మనకి ముఖ్య చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, వి షుడ్ నో ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో న్యూస్లో ఏముందనేటువంటి ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ అయితే మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనకి వాట్ ఈజ్ మిలిటరీ కూప్, మిలిటరీ కూప్ అంటే ఏంటి? సో చాలా దేశాల్లో మనం మిలిటరీ కూప్స్ అనేటువంటి వర్డ్ తరచుగా వింటున్నాము. సో అట్లాంటిది ఈ మిలిటరీ కూప్ అంటే ఏంటి అనేటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఆఫ్టర్ దిస్, వాట్ ఈజ్ మిలిటరీ కూప్, వీ హావ్ టు స్టడీ అబౌట్ ద రీసెంట్ కూప్. ఓకే, సో న్యూస్లో ఉన్నటువంటి రీసెంట్ కూప్ ఏంటో మనం చూద్దాం నైజర్లో. అట్లాగే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఓకే, సో ఈ యొక్క నైజర్ కూప్కి కారణాలు ఏంటి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు ద కూప్? వీ హ్యావ్ టు స్టడీ. ఓకే, సో ఈ యొక్క మిలిటరీ కూప్ ఇన్ నైజర్ వల్ల వచ్చేటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి? ఓకే, సో సాహెల్ రీజియన్లో కానీ లేదా సహారా డిజర్ట్లో కానీ, ఓకే, ఎస్పెషలీ ద డౌన్ పోర్షన్ ఆఫ్ ద సహారాని మనం సాహెల్ రీజియన్ అంటాము. ఓకే, సో ఈ సాహెల్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా సో ఎట్లా ఇంపాక్ట్ అవుతాయి దీనివల్ల? ఓకే, సో వై, వాట్ ఈస్ ద రీజన్? సో వై వీఆర్ సీయింగ్ సో మచ్ ఆఫ్ కూప్స్ ఇన్ ఆఫ్రికా? ఓకే, సో అరబ్ స్ప్రింగ్స్తో స్టార్ట్ అయ్యి ఆఫ్రికా దాకా ఈ యొక్క మిలిటరీ కూప్స్ అనేవి ఎట్లా గ్రాడ్యువల్గా ఎలా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి అనేది కూడా మనం చూద్దాం. ఓకే, అండ్ ఫైనల్లీ విల్ గివ్ ద అప్రోప్రియేట్ వే ఫార్వర్డ్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద టుడేస్ క్లాస్. సో ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి కూడా మనం డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్, సో నైజర్. ఓకే, సో నైజర్ అనేది ఏ కంట్రీ అమ్మా? సో నైజర్ ఈజ్ ద ఆఫ్రికన్ కంట్రీ. ఓకే, సో ఆఫ్రికాలో మొత్తం మనకి దాదాపుగా 54 కంట్రీస్ అనేవి ఉన్నాయి. సో అందులో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వేర్ బ్యాక్వర్డ్ అండ్ మోస్ట్లీ దేవర్ ద అండర్ డెవలప్డ్ కంట్రీస్. ఓకే, సో అక్కడ పొలిటికల్ రిజీమ్స్ అనేవి చాలా వీక్గా ఉంటాయి. అండ్ ఎవ్రీడే దేర్ ఇస్ స్ట్రగుల్ అండ్ టసల్ ఫర్ ద లైఫ్ అండ్ ఎగ్జిస్టెన్స్. సో సర్వైవల్ కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లాంటి దేశాల్లో, అట్లాంటి పేద దేశాల్లో ఒకటైనటువంటిది మనకి నైజర్. ఓకే, సో ఇది మోస్ట్ ఆఫ్ ద నైజ్. ఓకే, సో ఈ ప్రాంతం అంతా ఎక్కడ ఉందమ్మా? నార్త్ ఆఫ్రికా. ఓకే, సో నార్త్ ఆఫ్రికాలో మనకి ఈ యొక్క నైజర్ ప్రాంతం కనిపిస్తుంది. ఓకే, సో మోస్ట్లీ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద రీజన్ ఆఫ్ సాహెల్, సాహెల్ రీజియన్లో, అంటే ఎస్పెషలీ ద సహారా డిజర్ట్ కింద మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి అమ్మా. సో దిస్ నైజర్ వాంట్స్ టు డీథ్రోన్ ద ప్రెసిడెంట్. ఓకే, సో నైజర్ ప్రెసిడెంట్ నేమ్ ఏంటమ్మా? మొహమ్మద్ బాజూమ్. సో ఈయన్ని దించడానికి, ఈయన గద్దెని దించడానికి సో చాలామంది సోల్జర్స్ ఏం చేశారు? ఒక మ్యూటని, తిరుగుబాటు అయితే చేశారు. ఓకే, సో ద గవర్నమెంట్ రెసిస్ట్ ద క్లెయిమ్ అండ్ అర్జింగ్ ద పాపులేషన్ టు రిజెక్ట్ ద మ్యూటనీర్స్ రూల్. ఓకే, సో ఎవరైతే అతివాదులు ఉంటారో సో వాళ్ళ మ్యూటనీని ప్రజలు తిరస్కరించాలి. ఓకే, సో నేను ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నాను, సో ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మీ, నన్ను సపోర్ట్ చేయండి, ఈ యొక్క మ్యూటినీర్స్ని మనం క్రష్ చేద్దాము, అణిచివేద్దాము అని చెప్పి సో ఆయనైతే పిలుపునైతే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మ్యూటినీర్స్ ఉన్నారు సరా, సో వీళ్ళు దే వాంటెడ్ టు డూ ద మిలిటరీ కూప్ విత్ ద సోల్జర్స్ టు అవుట్స్ ద, ఓకే, టు అవుస్టింగ్ ద ప్రెసిడెంట్. అవుస్టింగ్ అంటే ఏంటమ్మా? సో ప్రెసిడెంట్ ఎట్లాగైనా సరే సో ఆ పదం నుంచి రిమూవ్ చేయాలి, సో మనం ఇంకా రూల్ చేయాలి అనేటువంటి ఒక ధోరణితో సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక మ్యూటినీని అయితే స్టార్ట్ చేశారు. సో దాన్ని ఏమంటాము క్లాసికల్గా? వీ కాల్ ఇట్ యాస్ నైజర్ కూప్. సో దిస్ ఈస్ ద పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ద నార్త్ ఆఫ్రికా. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే ద నార్దర్న్ టు ద ఆఫ్రికా విల్ బి ద మెడిటరేనియన్ సీ. ఓకే, మధ్యధారా సముద్రం మనకుంది ఇక్కడ. సో వెస్ట్ టు ద నార్థర్న్ ఆఫ్రికా విల్ బి ద అట్లాంటిక్ ఓషన్. సో అట్లాంటిక్ ఓషన్ మనకి వెస్టర్న్ సైడ్ ఉంది. అట్లాగే ఈస్టర్న్ సైడ్ వీ హ్యావ్ ద రెడ్ సీ. సో ఈస్టర్న్ సైడ్ మనకి ఏం కనిపిస్తుంది? రెడ్ సీ అనేది కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ నార్త్ ఆఫ్రికా. సో ఇందులో మనం చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఆఫ్రికా ఈజ్ ఎస్పెషలీ ఏ హాట్ డిజర్ట్. సో దాని పేరేంటమ్మా? సహారా డిజర్ట్. ఓకే, సహారా డిజర్ట్ ఈజ్ ద లార్జెస్ట్ హాట్ డిజర్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఓకే, సో ఎడారిలో కల్లా అతిపెద్ద ఎడారి ఏంటి? సహారా డిజర్టే. ఓకేనా, సో ఇందులో మనకు ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి? సో జనరల్గా ఇక్కడ మనకి సహారా డిజర్ట్లో వీ హ్యావ్ ద టునీషియా. సో టునీషియాలోనే ఫస్ట్ మొట్టమొదటిసారిగా మనకి అరబ్ స్ప్రింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అమ్మా. ఓకే, సో అరబ్ స్ప్రింగ్స్ ఫస్ట్ స్టార్ట్ ఇన్ ద కంట్రీ కాల్డ్ టునీషియా. 2014 మనకి ఈ యొక్క
అరబ్ స్ప్రింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో ఎక్కడి నుంచో మనకి కూప్స్, మిలిటరీ కూప్స్ అనేవి మొదలైన మనం చెప్పచ్చు. ఓకే, సో అట్లాగే మనం చూసినట్టయితే నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద కంట్రీ కాల్డ్ నైజర్. ఓకే, సో ఈ సాహెల్ ప్రాంతంలో ఉన్నటువంటి నైజర్ కంట్రీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకే, ఈ సాహెల్ రీజియన్ అనేది ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఏ బార్డరింగ్ ద సహారా డిజర్ట్. సో సహారా డిజర్ట్ని బార్డర్ చేస్తూ ఓకే కింద ఉన్నటువంటి సవర్ణాస్, ఓకే సో సవర్ణాస్ని గ్రాస్ ల్యాండ్స్కి అట్లాగే డెజర్ట్కి మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం అంటాం సాహెల్ రీజియన్ అంటాము. ఓకే, ఈ సాహెల్ రీజియన్లో మనకి మారిటేనియా, మాలి, నైజర్, చాడ్, సూడాన్, ఓకే ఎరిట్రియా ఇలాంటివి ఒక 6 దేశాలు అయితే ఉన్నాయమ్మా. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. సో ట్రై టు ఎస్పెషల్లీ దిస్ టైమ్ యూపీఎస్సీ మే ఆస్క్ అబౌట్ ద ఆఫ్రికా, బికాస్ ఆఫ్రికా తరచుగా న్యూస్లో ఉంటుంది. సో ఆఫ్రికా నుంచి మీరు క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో వెదర్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ బార్డర్స్ లేదా రివర్స్ కానీ, లాస్ట్ ఇయర్ కూడా మనకి ఆఫ్రికా మీద, ఆఫ్రికా రివర్ మీద మనకు క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో నైజర్ రివర్ మీద కానీ ఓకే లేదా సారా డిజర్ట్ మీద కానీ, సాహెల్ రీజన్ మీద కానీ మీకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకేనా, సో ఒక్కసారి యొక్క మనకి ఈరోజు టాపిక్ ఏంటమ్మా, నైజర్ కదా. సో నైజర్ ఒక పొలిటికల్ మ్యాప్ చూద్దాం. సో దిస్ ఈజ్ ద మ్యాప్ ఆఫ్ ద నైజర్, ఒకసారి మీరు గమనించండి. సో నైజర్ ఈజ్ బౌండెడ్ బై ద నార్త్ సైడ్ని మనకి చూస్తే లిబియా, ఓకే అల్జీరియా అనేది కనిపిస్తుంది. సో ఇఫ్ యు సీ ద వెస్ట్ సైడ్ మాలి, ఓకే ఇఫ్ యు సీ ద రైట్ సైడ్, ఓకే ఎస్పెషలీ ద ఈస్టర్న్ సైడ్ యు సీ ద చాడ్, ఓకే సో సదర్న్ సైడ్ యు హ్యావ్ అల్జీరియా. ఓకేనా, సో అల్జీరియా, బెనిన్, బర్కిన్సో ఫాసో ఇవన్నీ కూడా మనకు సదర్న్ సైడ్ ఉన్నాయమ్మా. ఓకేనా, అట్లాగే సో దేర్ ఇస్ ఎ లేక్ కాల్డ్ చాడ్ లేక్. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాడ్ లేక్ ఈజ్ బౌండరింగ్ విచ్ కంట్రీస్ అన్నప్పుడు, సో నైజర్, కెమరూన్, ఓకే నైజీరియా, చాడ్, ఈ యొక్క 4 కంట్రీస్ పేర్లు రాయండి అమ్మా. ఓకేనా, సో చాడ్ లేక్ అనేది మీరు ఒకసారి, సో కీప్ ఫోకస్ ఆన్ దిస్ చాడ్ లేక్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద బౌండరీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ. సో మనం ఇంపార్టెంట్ కంట్రీస్ చూసినట్టయితే, సో ఇందులో మనకి లార్జెస్ట్ సిటీస్ తీసుకున్నట్టయితే అగాడెస్, ఓకే అట్లాగే మనకి నియామే. సో నియామే వచ్చేసి మనకి క్యాపిటల్ సిటీ ఆఫ్ నైజర్ అమ్మా. ఓకే, సో దాని తర్వాత మనకు పెద్ద సిటీ ఏంటి, అగాడెస్, అట్లాగే మరాడి. సో ఇక్కడ చూసారు సౌదర్న్ రీజియన్లో కనిపిస్తుంది. సో మరాడి, అగాడెస్, ఓకే అగాడెమ్ అండ్ నియామే వేర్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద నైజర్. ఓకే, సో వీటిని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది, కొంచెం చూడండి అమ్మా. ఓకేనా, అండ్ దిస్ నైజర్ వన్స్ అపాన్ వాజ్ ఇట్ వాజ్ ఎ ఫ్రెంచ్ కాలనీ. సో ఈ నైజర్ అనేది ఫ్రెంచ్ కాలనీ అమ్మా ఒకప్పుడు. ఓకే, సో రైట్ నౌ ఎస్పెషలీ ద అఫీషియల్ లాంగ్వేజ్ హియర్ ఈస్ ద ఫ్రెంచ్. ఓకే, సో ఫ్రెంచ్ భాష ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ లివ్స్ ఇన్ దిస్ నైజర్ ఈస్ ముస్లిమ్స్. ఓకే, సో ఎస్పెషలీ ఇస్లాం మతస్థులు ఎక్కువగా మనకి నైజర్లో కనిపిస్తూ ఉంటారు. ఓకేనా, సో ఆల్మోస్ట్ ఆల్ 98% ఆఫ్ పాపులేషన్ బిలాంగ్స్ టు ద ముస్లిమ్స్. ఓకే, సో అసలు ఏంటి సార్ ఈ మిలిటరీ కూప్ అంటే. ఓకే, సో మిలిటరీ కూప్ ఈజ్ నథింగ్ బట్, సో మనం పాకిస్తాన్లో చూసాము. ఓకే, సో మనకి లాస్ట్ టైం ప్రెసిడెంట్, సో ఎక్స్ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషారఫ్. ఓకే, సో పర్వేజ్ ముషారఫ్ వాజ్ డూయింగ్ దిస్ మిలిటరీ కూప్ అగెయిన్స్ట్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో అట్లాగే రష్యాలో రీసెంట్గా మనం మిలిటరీ కూప్ చూసాము. ఓకేనా, సో అట్లాగే మనం అరబ్ స్ప్రింగ్స్ చూసాము. సో ఇన్ టునీషియా ద అరబ్ స్ప్రింగ్స్ వాజ్ స్టార్టెడ్ అండ్ దే ఆర్ ఆల్సో లీడింగ్ ద మిలిటరీ కూప్. అట్లాగే మనకి సూడాన్లో మనం, ఓకే 2021లో మనం మిలిటరీ కూప్స్ చూసాము. సో ఇవన్నీ కూడా ఏంటమ్మా, సో దిస్ ఈజ్ ద ఎస్పెషలీ ద ఆర్మీ ఆర్ మిలిటరీ వాంట్స్ టు టేక్ ద కంట్రోల్ ఆఫ్ ద పొలిటికల్ రెజీమ్. ఎవరైతే పొలిటికల్ రెజీమ్స్ ఉంటారో, సో వాళ్ళని తప్పించి ఆ పొలిటికల్ పవర్ని మేము హస్తగతం చేసుకోవాలనేటువంటి దృఢ నిశ్చయంతో వీళ్ళు ఏం చేస్తారు, ఒక మిలిటరీ కూప్ని, ఒక మిలిటరీ రివోల్ట్ని లేదా మ్యూటినీని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో హియర్ ద మిలిటరీ ఫోర్స్ఫుల్లీ ఆర్ నాన్ వైలెంట్లీ, ఎయిదర్ ఇట్ విల్ బి వైలెంట్లీ ఆర్ నాన్ వైలెంట్లీ టాప్లింగ్ ద పొలిటికల్ రెజీమ్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఇస్ కాల్డ్ యాజ్ మిలిటరీ కూప్. ఓకే, మిలిటరీ కూప్ని ఎలా పిలుస్తామండి, ఇంకా ఔస్టింగ్ అంటాము, ఓవర్ త్రో, ఓకే టేక్ ఓవర్ ఆర్ పుష్, ఇట్లాంటి సినోనిమ్స్ కూడా మనం వాడుతూ ఉంటాం తరచుగా. సో తరచుగా మీ న్యూస్ పేపర్స్లో కూడా ఇట్లాంటి, సో దిస్ మిలిటరీ కూప్ ఔస్టింగ్ ద దిస్ గవర్నమెంట్ దట్ గవర్నమెంట్ అని చెప్పి మనకి తరచుగా న్యూస్ పేపర్స్లో అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో యూజువల్లీ ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్,
ఇన్వాల్వింగ్ మిలిటరీ ఆర్ పొలిటికల్ ఫ్యాక్షన్. సో ఈ కూప్స్ అన్ని కూడా ఏమవుతామా, సో దే విల్ బి ఇల్లీగల్, ఓకే, దే ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. సో మోస్ట్లీ దే ఆర్ ఇన్వాల్వింగ్ ద ఎయిదర్ మిలిటరీ పీపుల్ ఆర్ సమ్ ఆఫ్ ద పొలిటికల్ ఫ్యాక్షన్ దట్ ప్రొవోక్ ద మిలిటరీ ఆర్ ఇండ్యూస్ ద మిలిటరీ టు గో ఫర్ ద మిలిటరీ కూప్ అగేన్స్ట్ ద పర్టిక్యులర్ గవర్నమెంట్. ఇట్లాంటివన్నీ కూడా తరచుగా సంభవిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ ద కూప్ ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్గనైజర్స్ విల్ గెట్ ద పవర్. ఎప్పుడైతే ఈ కూప్ సక్సెస్ఫుల్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎవరైతే ఈ కూప్ని ముందు నడిపిస్తారో సో వాళ్ళ చేతిలోకి పవర్ అనేది హస్తగతం అవుతుంది. ఓకే, సో అట్లా వాళ్ళు పవర్ని చేజిక్కించుకుంటారు, పొలిటికల్ రెజీమ్లోకి ఎంట్రీ అవుతారు. ఓకేనా, సో ఎప్పుడైతే కూప్ అన్సక్సెస్ఫుల్ అవుతుందో సో దట్ విల్ బి టర్మ్డ్ యాజ్ కూప్ అటెంప్ట్. ఓకే, సో అన్సక్సెస్ఫుల్ కూప్స్ని మనం ఏమంటాము, ఫెయిల్డ్ కూప్స్ అంటాము, లేదా ఫెయిల్డ్ కూప్ అటెంప్ట్ అనేటువంటి పేరుతో మనం ఈ యొక్క మిలిటరీ కూప్స్ ఏవైతే ఫెయిల్ అవుతాయో, అన్సక్సెస్ఫుల్గా అవుతాయో, సో అట్లాంటి వాటిని మనం అంటాం ఫెయిల్డ్ కూప్స్ అంటాం, ఆర్ కూప్ అటెంప్ట్ విల్ బి ఫెయిల్డ్ అని చెప్తాము. ఓకేనా, సో కూప్ అటెంప్ట్ అనేటువంటి వర్డ్ ఫెయిల్డ్ కూప్స్ని మనం ఉద్దేశించి మాట్లాడేటువంటి వర్డ్ అనమాట. ఓకే, సో అసలు ఎందుకు ఈ కూప్ వచ్చిందంటే, దెర్ వాజ్ యాక్చువల్లీ ఇయర్ లాంగ్ పొలిటికల్ క్రైసిస్ ఇన్ ద నైజర్. ఓకే, సో నైజర్లో చాలా దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ఒక పొలిటికల్ క్రైసిస్ అనేది నడుస్తుంది. ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ యొక్క నిర్ణయాలు చాలామందికి వ్యతిరేకంగా పనిచేశాయి. ఓకే, సో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలాంగ్ విత్ ద సోల్జర్స్ సో దే లెడ్ ద మ్యూటనీ. సో ఒక తిరుగుబాటు అయితే గవర్నమెంట్ మీద చేయడం జరిగింది. అండ్ దీస్ మ్యూటీనియస్ సోల్జర్స్ ఎస్పెషల్లీ ఫార్మ్డ్ ఏ కౌన్సిల్, ఒక గ్రూప్ని అయితే ఫామ్ చేసుకున్నారు. ఆ గ్రూప్ని ఏమంటాం, నేషనల్ కౌన్సిల్ ఫర్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, సో వీళ్ళొక సమితిని అయితే ఏర్పరచుకున్నారు. సో దట్ ఈస్ దట్ నేమ్ మీన్స్ నేషనల్ కౌన్సిల్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద కంట్రీ. ఓకే, దట్ ఈస్ ద కూప్ లెడ్ బై ద మిలిటరీ అండ్ పీపుల్. సో ఎందుకు వీళ్ళు ఇట్లా కూప్ తలపడ్డారంటే, బికాస్ సో దేర్ వాస్ నో సెక్యూరిటీ, దేర్ వాస్ నో గవర్నెన్స్. సో గవర్నెన్స్ అనేది చాలా పూర్గా ఉంది, సెక్యూరిటీ అనేది చాలా డిక్లైన్ అయింది, మనకు ప్రొటెక్షన్ లేదు. ఓకే, సో వీ నీడ్ టు సీజ్ ద నైజర్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ అవర్ సెల్స్. ఓకే, సో మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని మనం గద్దె దింపాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో వీళ్ళు ఈ యొక్క నేషనల్ కౌన్సిల్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద కంట్రీ అనేటువంటి ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, సో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సో దే వాంటెడ్ టు సస్పెండ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్లీ. ఓకే, సో చాలా మటుకు ఇన్స్టిట్యూషన్ని బ్యాన్ చేయడం కానీ సస్పెండ్ చేయడం కానీ చేసింది. అట్లాగే సెక్యూరిటీ ఫోర్సెస్ని కానీ మిలిటరీని కానీ తీసుకొచ్చి సిచ్యువేషన్ని కంట్రోల్ చేసే విధంగా చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఓకే, అండ్ దే అర్జ్డ్ ద ఎక్స్టర్నల్ పార్ట్నర్స్ నాట్ టు ఇంటర్ఫేర్. సో ప్రెసిడెంట్ గారు స్వయంగా ఏం చేశారు, సో వేరే దేశాలతో ఇతర దేశాలని ఖచ్చితంగా మీరు ఇది ఇంటర్నల్ క్రైసిస్, ఓకే దిస్ ఇది మన వ్యక్తిగత విషయము, ఓకే దిస్ ద కంట్రీస్ ఇష్యూ. సో అవుట్ సైడ్ కంట్రీస్ ఎవరైతే బయట దేశాలు కానీ బయట వ్యక్తులు కానీ సో ఎవరు కూడా ఇంటర్ఫేర్ అవ్వద్దు. ఓకే, సో మనకి 1857లో మనకి ముఖ్య కారణం ఏంటమ్మా, సో వీఆర్ ఎస్పెషల్లీ యూజింగ్ ద ఎన్ఫీల్డ్ రైఫిల్. ఓకే, సో ఎన్ఫీల్డ్ రైఫిల్లో ఉన్నటువంటి క్యాటేజెస్ అనేవి పిక్ అవుతూ చేస్తామని చెప్పి మనం చదివాం కదా. సో అట్లాగే ఇక్కడ కూడా ఇమీడియట్ స్పార్క్ ఏం దేనివల్ల వచ్చిందంటే, సో జనరల్ చియానీని ఏం చేశారు, ప్రెసిడెన్షియల్ గార్డ్ కింద రిమూవ్ చేశారు. ఓకే, సో ప్రెసిడెన్షియల్ గార్డ్ అనేటువంటి పోస్ట్ ఉంటుందమ్మా, సో ఆ పోస్ట్ నుంచి ఎవరిని, జనరల్ చియానీని రిమూవ్ చేయడం అనేది సో ప్రజల్లో ఆగ్రహాశాలు దారితీసింది. సో దీనిలాగా ఈ కూప్ ఎంతవరకు ఇంత డీప్గా అవ్వడానికి కారణం కూడా సో ఇక రిమూవల్ ఆఫ్ చియానీ ఫ్రమ్ ద ప్రెసిడెన్షియల్ గార్డ్ నుంచి రిమూవ్ చేయడమే సో మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పార్కింగ్ ఫ్యాక్టర్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా, సో దీనివల్లే మనకి అక్కడ ఈ యొక్క కూప్ అనేది దగ్గరాచుకుందని మనం మాట్లాడచ్చు. సో కమింగ్ టు ద ఫ్యాక్టర్స్ బిహైండ్ ద నైజర్ గ్రూప్. ఓకే, సో ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే, సో ఫస్ట్ వన్ ఆబ్వియస్లీ ద ఇన్సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ డిక్లైన్ ఆఫ్ ద ఫ్యూయల్ ఫ్రెజిలిటీ. ఆ ప్రాంతాల్లో ఏమవుతుందో తరచుగా పొలిటికల్ రిజిమ్స్ అనేవి స్ట్రాంగ్గా లేకపోవడం, ప్రజల్ని పట్టించుకోకపోవడం, పూర్ పొలిటికల్ గవర్నెన్స్ కానీ, ఎకనామిక్ వీకర్ పాలసీస్ కానీ. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతుంది, దిస్ విల్ ఫ్యూయల్ ద ఫ్రెజిలిటీ. దీనివల్ల ఏమైంది, అగ్నికి ఆజ్యం పోసినటువంటి విషయంగా మారిందనమాట. ఓకే, సో ఇన్సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ డిక్లైన్ ఈజ్ ద మేజర్ రీజన్స్ దట్ ఫ్యూయల్ ద ఫ్రెజిలిటీ దట్ ఇండ్యూసెస్ ద కూప్ అని చెప్పచ్చు. ఓకే, అట్లాగే డెస్పైట్ ద ఫారెన్ ఫోర్సెస్ ఇన్సర్జెంట్ అటాక్స్ పర్సిస్టెంట్. ఓకే, ఈవెన్ దో ఫారెన్ ఫోర్సెస్ ఉన్నప్పటికీ సేఫ్ గార్డ్ చేస్తున్నప్పటికీ బట్ ఇన్సర్జెన్సీ వాళ్ళు విపరీతంగా కంటిన్యూస్గా వీటిని అటాక్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఎస్పెషలీ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ అల్ఖైదా, ఐఎస్ఐఎస్, బోకోహారం వేర్ వెరీ వెరీ యాక్టివ్ ఇన్ దిస్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ డెత్స్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ ఎస్పెషలీ రైజింగ్ బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ యాక్టర్స్. ఓకే, నాన్ స్టేట్ యాక్టర్స్ అనేవి దీంట్లో ఉండడం వల్ల సో ఈ ప్రాబ్లం అనేది ఇంకా జటిలంగా, ఇంకా క్రైసిస్గా తయారైంది.
ఎస్పెషలీ దెర్ వాజ్ అ యూత్ సెలబ్రేటెడ్ హింటింగ్ దట్ రష్యా సపోర్ట్ వయా ద వ్యాగ్నర్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ యూత్ ఏం చేశారు, సో రష్యాలో జరిగినటువంటి వ్యాగ్నర్ గ్రూప్ కూప్ ద్వారా, సో ఈ వ్యాగ్నర్ కూప్ అనేది ఏం చేసిందమ్మా, సో దే రెబల్డ్ అగేన్స్ట్ ద రష్యన్ గవర్నమెంట్. ఓకే, సో ఈ రెబల్ గ్రూప్ ఎస్పెషలీ రష్యన్ గవర్నమెంట్ని అటాక్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ యూత్ అంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. దట్ ఈస్ ఎస్పెషలీ దే వాంటెడ్ టు సపోర్ట్ ద వ్యాగ్నర్ గ్రూప్ హూ డిడ్ కూప్ అగేన్స్ ద రష్యా. ఓకే, సో ఎక్కడైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైతే కూప్స్ చేస్తున్నారో, సో వాళ్ళందరికీ వీళ్ళు సంఘీభావంగా ప్రకటిస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ హింటింగ్ దట్ సో దే ఆర్ వెరీ మచ్ ఇన్ టు ద కూప్ అనమాట. ఓకేనా, సో అట్లా ఇంకొక ఇంపార్టెంట్ హింట్ ఏంటంటే ఫారెన్ ట్రూప్స్. ఓకే, సో ఈ యొక్క ఫారినర్స్ అనేది ఎస్పెషలీ ద ఫారెన్ మిలిటరీ పీపుల్ ఆర్ ఎస్పెషలీ స్టేషన్డ్ అట్ దిస్ పర్టికులర్ కంట్రీస్. ఓకే, సో ఈ కంట్రీస్లో స్టేషన్డ్ అయి ఉండడం వల్ల, సో దిస్ ఇస్ ఆల్సో ట్రిగరింగ్ ద మిలిటరీ అనీస్. ఓకే, సో లోకల్ మిలిటరీ పీపుల్ వాళ్ళకి ఇది కొంచెం ప్రబంధకంగా మారుతుంది, ఒక ఇబ్బందికరమైన స్థితి, ఇబ్బందికరమైన పరిస్థితులు. సో దే డోంట్ వాంట్ టు వర్క్ విత్ ద ఫారెన్ పీపుల్. ఓకే, ఫారినర్స్ వాళ్ళ యొక్క మిలిటరీలో ఉండడం వల్ల ఇది వాళ్ళకి నచ్చడం లేదు. సో దిస్ ఈస్ ట్రిగరింగ్ ద మిలిటరీ. ఓకే, సో మిలిటరీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ వల్ల ఏమవుతుంది, సో దిస్ ఈస్ ద అనదర్ రీజన్ ఫర్ ద నైజర్ కూప్. ఓకే, సో ఫారినర్స్ని మీరు ఎట్లా పెట్టుకుంటారు అనేటువంటి సో ఆలోచన అయితే వాళ్ళు చేస్తున్నారు. ఓకేనా, అట్లాగే నైజర్ అనేది కూడా ఇంపార్టెంట్ అలా ఇంపార్టెంట్ కంట్రీ అనమాట. ఎస్పెషలీ వెస్టర్న్ ఇన్సర్జెన్సీ ఫైట్ జరిగినప్పుడు కూడా నైజర్ అనేది కీ ఇంపార్టెంట్ అలై కింద బిహేవ్ చేసింది. ఓకే, సో ఎస్పెషలీ వెస్టర్న్ పవర్స్ అనేవి మనకి ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్నప్పుడు కూడా ఏమైందమ్మా, సో దిస్ పీపుల్ ఆర్ ఎస్పెషలీ హెల్పింగ్ ఫ్రమ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ దిస్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ పీపుల్. ఓకే, సో ఫ్రెంచ్ పీపుల్ నుంచి నైజర్కి ఇండిపెండెన్స్ టైం నుంచి కూడా ఈ కూప్స్ అనేవి వీళ్ళకి విపరీతంగా అలవాటు అయిపోయినాయి. ఓకే, సో దానివల్ల ఏమవుతుందమ్మా, ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా, చిన్న ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఉన్నా, గవర్నెన్స్ ఏమైనా మిస్లీడ్ అయినా, సో అట్లాంటి టైంలో ఏం చేస్తున్నారు, సో వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా, సో దేవర్ మూవింగ్ టు ద కూప్. ఓకే, సో కూప్ను అయితే మొటిని అయితే స్టార్ట్ చేయడానికి వీళ్ళందరూ సంసిద్ధంగా ఎప్పుడూ ఉంటున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ద రీజన్స్ రిగార్డింగ్ ద నైజర్ కూప్. సో మనకి ఈ యొక్క నైజర్ కూప్ అనేది మొట్టమొదటి మిలిటరీ కూప్ అంటే ఖచ్చితంగా కాదు. సో ఆఫ్రికాలో మనకి తరచుగా ఈ యొక్క సాహెల్ రీజన్, నేను చూపించాను కదా మ్యాప్లో, సో సాహెల్ రీజన్ అనేటువంటి రీజన్లో మనకి తరచుగా ఈ యొక్క మిలిటరీ కూప్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీస్కి ఇవి ఏమవుతున్నాయి, సో ఒక అంటువ్యాధుల యొక్క కూపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఒకదాని నుంచి ఒకదానికి. ఇట్లా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఏమవుతుంది, సో మిలిటరీ కూప్స్ అనేవి కంప్లీట్గా ఏమవుతున్నాయి, సో ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఎక్కడ వచ్చింది, గినియా బిసో అటువంటి కంట్రీలో మనకి ఫస్ట్ కూప్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు, 2022లో. సో అది ఒక ఫెయిల్డ్ కూప్ అనమాట. ఓకే, సో లీడర్ అనేవాళ్ళు ఎవరు అన్క్లియర్. సో మోస్ట్లీ ద ర్యాండమ్ పీపుల్ టార్గెటెడ్ ద గవర్నమెంట్. ఓకే, సో వెరాజ్ నెక్స్ట్ కూప్ ఈస్ హ్యాపెండ్ ఇన్ బర్కిన్సో ఫాసో ఇన్ ద 2022 జనవరి 24. ఇమీడియట్గా అదే మంత్లో ఈ కంట్రీ నుంచి చూడండి, గినియా కంట్రీ నుంచి బర్కిన్సో ఫాసోలోకి వెళ్ళింది. సో హియర్ ద కూప్ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ ద డీ త్రోన్ ద లీడర్ ఆఫ్ ద పర్టికులర్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ని పడదోశారు. దిస్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ అటెంప్ట్. ఓకే, సో బర్కిన్సో ఫాసో కూప్ అనేది సక్సెస్ఫుల్ కూప్గా మనం చెప్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మన గినియా. సో అగైన్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ కూప్. దే డీ త్రోన్ ద గవర్నమెంట్ అగైన్ అండ్ దేర్ లీడర్ వాజ్ డంబోయా. ఓకే, సో మమాడీ డంబోయా అని సో వాళ్ళు లీడర్గా ఎన్నుకున్నారు. అట్లాగే నైజర్లో కూడా రీసెంట్గా మనకి 2021లో ఒక కూప్ అయితే స్టార్ట్ అయింది అగెయిన్స్ట్ ప్రెస్ ఎలక్టెడ్ మహమ్మద్ బజోమ్. సో మహమ్మద్ బజోమ్ గారికి వ్యతిరేకంగా మనకి కూప్ అయితే స్టార్ట్ అయింది. లీడర్స్ అనేవారు వెరీ మచ్ అన్క్లియర్గా ఉన్నారు. అట్లాగే మాలీలో మనకి సక్సెస్ఫుల్ కూప్ అనేది ఏర్పడింది. అట్లాగే మళ్ళీ 2 సార్లు మాలీలో కూప్ అనేది జరిగింది. సో 2 సార్లు వాళ్ళ లీడర్ ఎవరమ్మా, అసిమి గోయిటా అనేటువంటి ఒక లీడర్ని సో వీళ్ళు ఎన్నుకోవడం అయితే జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ద కూప్స్ దట్ ఈస్ ఇన్ ద వెస్ట్ ఆఫ్రికా సిన్స్ 2019 2019 నుంచి జరిగినటువంటి ఒక కూప్స్ ఇవైతే లిస్ట్ అనమాట. ఒకసారి మీరు నోట్ చేసుకోండి. సో దే క్యాన్ బి ఆస్డ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అట్లాగే అరబ్ స్ప్రింగ్స్ నుంచి స్టార్ట్ అయినటువంటి కూప్స్ ఇప్పుడు నైజర్ కూప్ దాకా మనకి ఈ యొక్క సో 2014 నుంచి 2023 వరకు విపరీతమైనటువంటి సో విచ్చలవిడిగా ఏమవుతున్నాయి, సో మిలిటరీ వాళ్ళు ఏం చేస్తున్నారు, సో గవర్నమెంట్ మీదకి తెగబడుతున్నారు. ఓకే, సో దే ఆర్ ఎస్పెషలీ డూయింగ్ ద కూప్ అగేన్స్ట్ ద గవర్నమెంట్స్. ఓకే, అట్లాగే సో ఇది కూడా ఒక ఇంకొక రీజన్ ఏంటంటే ఫ్రాన్స్ పీపుల్ ఆర్ ఎస్పెషలీ, సో వన్స్ అపాన్ టైమ్ నైజర్ వాజ్ ఎ ఫ్రెంచ్ కాలనీ, సో ఫ్రాన్స్ మైనింగ్ ఇంట్రెస్ట్ వేర్ లింక్ టు ద సెక్యూరిటీ. సో ఫ్రాన్స్ ఇంట్రెస్ట్ని వీరు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. సో ఫ్రాన్స్ పీపుల్ వాళ్ళు మా యొక్క కంట్రీలోంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మైనింగ్ చేయడానికి వీల్లేదు అనేటువంటి ధోరణిలో వీళ్ళైతే ఉన్నారు. సో బట్ గవర్నమెంట్ ఈజ్ బూర్జామ్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ ద ఫ్రెంచ్ మైనింగ్ ఇంట్రెస్ట్. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో ఎ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. అట్లాగే
అదేవిధంగా మనకి యుఎస్ డ్రోన్స్ని కూడా, యుఎస్ డ్రోన్ బేస్ అనే దాన్ని ఒక దాన్ని ఒక బేస్ని ఎయిర్ బేస్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ అయితే చేశారు. ఎస్పెషలీ ఇట్ రైజెస్ ద టెర్రరిజం. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో టెర్రరిస్టులకి ఎవరో బాగా కోపం. సో ఆబ్వియస్లీ ఈవెన్ ఇఫ్ యు టేక్ అల్ఖైదా ఆర్ ఐఎస్ఐఎస్ ఆర్ బోకహారం, సో దేర్ మెయిన్ టార్గెట్ ఈజ్ యుఎస్ఏ. అర్థమైందా? సో అట్లాంటి యుఎస్ఏకి మనం ఆశ్రయం ఇవ్వడం, అక్కడ మన నైజర్లో బేస్ ఒక డ్రోన్ బేస్ని అయితే మనం ప్లేస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి సో వీళ్ళు చెప్తున్నారు. బికాస్ దిస్ పర్సన్ ఈజ్ ఎస్పెషలీ బయాస్ టువార్డ్స్ ద వెస్ట్రన్ డెమోక్రసీస్. సో అందుకనే ఈ యొక్క కూప్ని మనం నడుపుతున్నాము, ఇదొక కారణంగా చెప్తాం. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతంలో, ఓకే, సో నైజర్ ప్రాంతంలో మనకి సో మోస్ట్లీ ద ఫ్రాన్స్ అండ్ యూరోపియన్ యూనియన్ ఫోర్సెస్ అనేవి సో రీసెంట్ వరకు కూడా మనకి ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నాయి. సో వీళ్ళ సేవల వల్ల, వీళ్ళ సేవలు అట్లాగే సో గవర్నమెంట్ మిలిటరీ కూడా ఎస్పెషలీ ఆర్ సపోర్టింగ్ ఇట్. ఓకే, బట్ సడన్గా ఏమైంది, ఈ యొక్క ఎక్స్టర్నల్ సోర్సెస్ సపోర్ట్ అనేది ఏమైంది, ఫ్రాన్స్ అండ్ ఈయు ఫోర్సెస్ లీవ్ ద మాలి. ఓకే, సో విచ్ ఈజ్ ఎస్పెషలీ ఎఫెక్టింగ్ ద నైజర్. ఓకే, సో నైజర్కి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. ఓకే, విచ్ ఈస్ ఎస్పెషలీ ట్రిగరింగ్ ద నైజీరియన్ అపోజిషన్ అండ్ నైజర్ అపోజిషన్. సో అట్లాగే రీజనల్ ఆర్గనైజేషన్ బికేమ్ వీక్ స్టాన్స్ రిగార్డింగ్ ద ఎంబోల్డెన్ మిలిటరీ. ఓకే, సో రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేవి కూడా ఎక్కువగా నోరు మెదపట్టలేదు. ఎందుకు ఎందుకు మెదపట్టలేదు అంటే, సో మిలిటరీ ఈ కూప్కి వ్యతిరేకంగా ఒక్క రీజనల్ ఆర్గనైజేషన్ కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. సో అది ఒక సిచ్యువేషన్ అనమాట. అట్లాగే దిస్ రీజన్ విట్నెసెస్ రీసెంట్ మల్టిపుల్ కూప్స్. రీసెంట్గా మనం తరచుగా చాలా కూప్స్ అయితే చూసాము. ఇప్పుడు జస్ట్ మీకు లిస్ట్ కూడా నేను చెప్పాను. సో అవన్నీ కూడా ఒకసారి చూడండి, ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ నైజర్ కూప్? ఓకే, సో ఇంప్లికేషన్స్ ఏంటి, సో ప్రాబ్లమ్స్ ఏంటి, చిక్కులు ఏంటి చూడండి. సో దిస్ ఈజ్ ద మ్యాప్. ఇక్కడ మనం గమనిస్తున్నట్టయితే సో దీస్ ఆర్ ద కూప్స్. ఓకే, సో బురుండిలో మనకి కూప్ అయింది, సూడాన్, చాడ్, నైజర్, మాలి, బర్కిన్సో ఫాసో, గాంబియా, గినియా బిస్సు, గినియా, ఓకే, సావోటోమ్, డిఆర్సీ, ఇవన్నీ దేశాలు, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సీ అంటే. సో అన్ని దేశాల్లో కూడా మనకి కూప్స్ అనేవి రీసెంట్గా జరుగుతున్నాయి. సో సాహెల్ రీజియన్లో, నైజర్ రీజియన్లో మనకి సో సివియర్ కాన్సిక్వెన్సెస్ అనేవి చూస్తున్నాము ఈ యొక్క కూప్స్ వల్ల. సో నైజర్ అలైస్ విత్ ద వెస్ట్ అగేన్స్ట్ ఇన్సర్జెన్సీ అండ్ మైగ్రేషన్ వేర్ ద మేజర్ రీజన్స్ ఫర్ ద కూప్. అట్లాగే సో ఎఫర్ట్స్ ఆల్సో ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ ద వెస్టర్న్ ఫ్రెండ్షిప్. మిలిటరీ లీడర్స్ వాంట్ టు లేవరైజ్ ద ఇష్యూస్ బట్ దే ఫెయిల్ టు డూ సచ్ థింగ్స్. ఓకే, సో మిలిటరీ లీడర్స్ వాళ్ళు ఏం చేశారు, సో ఎఫర్ట్స్ అనేది పెట్టారు, బట్ దే వాంటెడ్ టు డిస్కస్ విత్ ద గవర్నమెంట్, బట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డీల్ విత్ ద మిలిటరీ లీడర్స్. సో అట్లాంటి వల్ల వాటి వల్ల ఏమైంది, ఈ యొక్క చర్చలు అనేవి ఇబ్బందుల్లోకి వెళ్ళాయి. ఓకే, సో న్యూ లీడర్స్ మైట్ కొలాబరేట్ విత్ ద వ్యాగ్నర్ గ్రూప్. ఓకే, సో రష్యన్ గ్రూప్లో, ఒక రష్యన్ కూప్ అయినటువంటి వ్యాగ్నర్ గ్రూప్తో ఈ యొక్క లీడర్స్ అనేవాళ్ళు కొలాబరేట్ అయ్యారు. ఓకే, సో అది ఒక ప్రాబ్లం, బికాస్ వ్యాగ్నర్ గ్రూప్ ఎంత రష్యాన్ భయపెట్టిందో మనం చూసాం రీసెంట్గా. ఓకే, సో దిస్ గ్రూప్ నియర్లీ థ్రెటన్డ్, ఓకే, నియర్లీ ట్రై టు డీథ్రోన్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ పుతిన్ రెజీమ్. ఓకే, సో పుతిన్ అనేవాళ్ళు చాలా వెరీ స్ట్రాంగ్ లీడర్ కదమ్మా రష్యాలో. సో అట్లాంటి స్ట్రాంగ్ లీడర్ని దింపడానికి ట్రై చేసింది అనమాట, అర్థం చేసుకోండి. ఓకే, సో రష్యాస్ ఇన్ఫ్లుయెన్స్ మే గ్రో బట్ వ్యాగ్నర్ గ్రూప్ పాస్ట్ రిజల్ట్స్ వేర్ వెరీ మచ్ అన్క్లియర్. ఓకే, ఇట్లాంటివన్నీ మనం చూసాం. కూప్స్ ఆల్సో థ్రెటన్ ద రీజనల్ డెమోక్రసీ. సో ఆల్ ద లీడర్స్ ఆల్ ద కంట్రీస్ ఎస్పెషలీ ద డెమోక్రటిక్ నేషన్స్ వేర్ కండెమినింగ్ ద కూప్ దట్ ఈస్ ఇన్ ద నైజర్. సో నైజర్ కూప్ని అన్ని దేశాలు కూడా ముక్తఖండంతో ఖండించాయి. అండ్ మిలిటరీ అలయన్స్ ఫార్మ్డ్ ఎమింగ్ ద ఇన్స్టెబిలిటీ. సో ఈ మిలిటరీ అలయన్స్ ఏదైతే ఫామ్ అయిందో సో దానివల్ల ఏమవుతుందో ఇంకా ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. ఏదైతే నేషనల్ కౌన్సిల్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద కంట్రీ అనేటువంటి ఒక గ్రూప్ ఏదైతే ఫామ్ అయిందో సో ఈ గ్రూప్ వల్ల ఏమవుతుంది, తరచుగా ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది, ఒక తరచుగా నెక్సస్ అనేది ఏర్పడుతుంది, తరచుగా గొడవల ఎవరి మధ్య, గవర్నమెంట్ మధ్య, ఈ యొక్క మిలిటరీ మధ్య విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. దిస్ లీడ్స్ టు ద ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద కంట్రీ. అట్లాగే సో ఆల్ ద ఆఫ్రికన్ లీడర్స్, ఆల్ ద ఆఫ్రికన్ నేషన్స్ అర్జెడ్ ద సిటిజన్స్ టు ప్రయారిటైజ్. సో ఆల్ ద లీడర్స్ ఎస్పెషలీ ఏ కంట్రీ తీసుకున్నా, సో అంతే కదమ్మా. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి, సిటిజన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సిటిజన్స్ని మనం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మనం ప్రభుత్వాలు నడిపినట్టయితే ఏమవుతుంది, ఇట్లాంటి మిలిటరీ కూప్స్ అనేవి తరచుగా సంభవిస్తాయి. ఓకే, సో వీ షుడ్ గో ఫర్ ద పాపులర్ ఓట్. ఓకే, సో పాపులర్ ఓట్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే సిటిజన్స్ని మనం స్టేక్ హోల్డర్స్గా ఉంచాలి. అట్లాగే స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటి, సిటిజన్స్తో మనం తరచుగా టచ్లో ఉండాలి, వాళ్ళు చెప్పేది వినాలి. ఓకే, బికాస్ అల్టిమేట్లీ ద సిటిజన్స్ ఇంపార్టెన్స్ విల్ ఆటోమేటికల్లీ గివ్ ఇంపార్టెన్స్ టు ద నేషన్స్. సో డెమోక్రటిక్ నేషన్స్ ఎందుకు అంత స్ట్రాంగ్గా రోబస్ట్గా ఉన్నాయంటే బికాస్ దే ఆర్ ప్రయారిటైజింగ్ ద సిటిజన్స్. ఓకే, సిటిజన్స్కి ఎప్పుడైతే ప్రయారిటీ దక్కుతుందో ఆటోమేటిక్గా కంట్రీస్ అన్నీ కూడా స్టేబుల్గా ఉంటాయి. ఓకే,
అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ ద ఆఫ్రికన్ లీడర్స్ వర్ అర్జింగ్ ఆల్ ద గవర్నమెంట్స్ టు గో ఫర్ ద ప్రయారిటైజేషన్ ఆఫ్ ద సిటిజన్స్. ఓకే, ఇఫ్ యు టేక్ ద కాజెస్ ఆఫ్ కూప్స్ ఆఫ్ ఆఫ్రికా, సో మోస్ట్లీ సో ఓవర్ 200 కూప్స్ బై 2012 సిన్స్ ఇండిపెండెన్స్. ఓకే, సో 2012 నుంచి ఈ యొక్క ఆఫ్రికాలో మనకు చాలా దేశాలు అనేవి ఇండిపెండెన్స్ తీసుకున్నాయి. ఓకేనా? సో రైట్ నౌ వీ హ్యావ్ 53 కంట్రీస్ ఇన్ ఆఫ్రికా. సో ఈ 53 కంట్రీస్ కూడా దాదాపుగా ఏదో టైంలో మనకి సో వీటిలో కూప్స్ అనేవి స్టార్ట్ అయినాయి అమ్మా. అర్థమైందా? సో దెర్ ఆర్ సో మెనీ ఫ్రీక్వెంట్ అటెంప్ట్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1960s. ఓవర్ 90% ఆఫ్ ఆఫ్రికన్ స్టేట్ దాదాపు 1960s నుంచి తీసుకున్నట్టయితే 2023 దాకా, సో దాదాపుగా 90% ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్ వేర్ పార్టిసిపేట్ ఇన్ ద మిలిటరీ కూప్స్. ఓకే, సో చూడండి ఎంత విపరీతంగా మనకి ఎంత ఎక్కువగా మనకి ఈ కూప్స్ అనేవి ఆఫ్రికాలో కనిపిస్తున్నాయి. అట్లాగే వాట్ ఆర్ ద ఇన్వర్డ్ ఫ్యాక్టర్స్? ఓకే, సో ఈ కూప్స్కి కావాల్సినటువంటి ఎస్పెషలీ ద ఇన్వర్డ్ ఫ్యాక్టర్స్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటో మనం చూద్దాం. బికాస్ ఆఫ్ గవర్నెన్స్ ఇష్యూస్. ఓకే, ఎవరైతే గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారో వాళ్ళు సరిగ్గా ప్రజల్ని పట్టించుకోవడం కానీ, గవర్నెన్స్ సరిగ్గా లేకపోవడం కానీ, సో వాళ్ళకి హెల్త్ పారామీటర్స్ కానీ, ఎడ్యుకేషన్ పారామీటర్స్ కానీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ, ఏది కూడా సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందమ్మా? సో దాట్స్ వై ఆఫ్రికన్ మోస్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కంట్రీస్ వేర్ ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. ఓకే, సో దేర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా మనకి కనిపిస్తుంది. అట్లాగే సిటిజన్షిప్ ఇష్యూస్ అనేవి చాలామందికి ఉన్నాయి, బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ కోసమో, వర్క్ కోసమో, లేదా వాటర్ స్కేర్సిటీ వల్లనో, సో ఏమవుతుంది, సో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మైగ్రేట్ అవుతున్నారు. ఫర్ దట్ దే హ్యావ్ సిటిజన్షిప్. ఓకే, సో పౌరసత్వం అనే సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ మోస్ట్లీ ద ఫ్రస్ట్రేటెడ్ యూత్ వితౌట్ ఎనీ జాబ్స్, వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్, గ్రోయింగ్ ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఆఫ్రికాలో కూప్స్కి మేజర్ రీజన్స్ అనమాట. ఓకే, అట్లాగే మనకి అవుట్వర్డ్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఎస్పెషలీ ద గ్లోబల్ డైనమిక్స్, సో మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ నేషన్స్ వేర్ వన్స్ అపాన్ అ టైమ్ దేవర్ ద, సో వన్స్ అపాన్ అ టైమ్ ద ఆఫ్రికన్ కంట్రీస్ వేర్ ద కాలనీస్ ఆఫ్ ద వెస్ట్. సో రైట్ నౌ టిల్ నౌ ఆల్సో దే వాంట్ టు షో సమ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఇప్పటికి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ వేర్ డిస్టర్బింగ్ ద గ్లోబల్ డైనమిక్స్, ఇట్ ఈస్ అఫెక్టింగ్ ద ఇంటర్నల్ గవర్నెన్స్ అండ్ ఆల్సో సెక్యూరిటీ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ. ఓకే, సో సెక్యూరిటీ బ్రీచెస్ కానీ, గవర్నెన్స్ ఇష్యూస్ కానీ, ఇట్లా ఏమవుతుందమ్మా, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల డ్యామేజ్ అవుతుంది. సో అట్లాగే సడన్ కాజ్, సడన్గా మనకి కూపన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, చూడడానికి ఇంకా ఇష్యూ చాలా పెద్దదిగా బ్రాడర్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో అన్ఇంప్రెసివ్ డెమోక్రసీ, కన్సిస్టెంట్ ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ ద కూప్స్ ఇన్ ఆఫ్రికా. నేను చెప్పాను కదమ్మా, సో డెమోక్రసీ అనేది సరిగా లేదు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ప్రజల్ని స్టేక్ హోల్డర్స్గా భావించట్లేదు. ఓకేనా, ప్రజలకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, ప్రజల్లో ఒక తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుతుంది, ఒక రివోల్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఓకే, అట్లాగే ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్, మన ఇప్పుడు ఏ కంట్రీ అన్నా ప్రజలు సొంత ప్రజలను పట్టించుకోకుండా ఫారిన్ పీపుల్, ఫారిన్ ఇంట్రెస్ట్ కానీ, ఫారిన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ కానీ పడిపోయింది అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం కంట్రీని పట్టించుకోవట్లేదు, ఉన్న ప్రజల్ని పట్టించుకోవట్లేదు. సో బయట వాళ్ళ ఇంట్రెస్ట్, ఎస్పెషలీ క్యాపిటలిస్ట్ ఇంట్రెస్ట్లు అనేవి కంట్రీస్ ఎక్కువ ఇంపార్టెన్స్గా మారిపోయాయి. సో ఇట్లాంటి వాటి వల్ల ఖచ్చితంగా మనకి కూప్స్ అయితే వస్తాయి. ఓకే, బికాస్ పాలకులు సరిగ్గా లేకపోతే ఏమవుతారో, ప్రజలు తిరగబడతారు ఆటోమేటిక్గా. ఓకేనా? అండ్ రీసెంట్లీ ద సక్సెస్ఫుల్ అటెంప్ట్ టేక్ ఓవర్స్ ద రిజల్ట్. మనం రీసెంట్గా మనం చూసినట్టయితే, సో సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ హ్యాపెండ్ ఇన్ బర్కిన్సో ఫాసో, ఓకే, గినియా, ఇట్లాంటి ప్రాంతాల్లో మనం సక్సెస్ఫుల్ కూప్స్ అనేవి కూడా మనం చూసాము. సో కమింగ్ టు ద వే ఫార్వర్డ్. ఓకే, సో ఒకసారి వే ఫార్వర్డ్లోకి వెళ్తే, సో మోస్ట్లీ ద థింగ్ ఈజ్, సో వీ నీడ్ ద థింగ్స్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ వే. సో ఎప్పుడు మనకి థింగ్స్ అనేవి ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్తూ ఉండాలి. ఓకే, సో గవర్నెన్స్ అనేది బెటర్గా మనం మేనేజ్ చేయగలగాలి. ఓకే, సో డైనమిక్ కండిషన్స్ డిమాండ్ ద రాడికల్ చేంజ్. ఓకే, సో డైనమిక్ కండిషన్స్ ఉండవాలి, అంటే స్టేబుల్ కండిషన్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందమ్మా, ఒక రాడికలిజం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆల్వేస్ గవర్నమెంట్ షుడ్ బి వెరీ స్టేబుల్, దెన్ ఓన్లీ ఇట్ కెన్ ట్యాకిల్ దిస్ కైండ్ ఆఫ్ రాడికల్స్. సో ఎవరైతే తిరుగుబాటుదారులు ఉంటారో, సో వాళ్ళని ట్యాకిల్ చేయాలంటే వినీడే స్టేబుల్ గవర్నమెంట్, వినీడే ప్రో పీపుల్ గవర్నమెంట్. ఓకే, సో ప్రో పీపుల్ గవర్నమెంట్ అంటే ఏంటమ్మా, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అయి ఉండాలి, ప్రజల మన్ననలు పొందినటువంటి ప్రభుత్వం అయి ఉండాలి. అట్లాంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా డోకా ఉండదు, ఎవరు తిరుగుబాటు చేసినా సో పీపుల్ విల్ సపోర్ట్ ఇట్. ఓకే, అర్థమైందా? సో అప్పుడేమవుతుంది, కూపుని మనం ఈజీగా మనం డిస్ట్రాయ్ చేయగలం. ఓకే, సో డైనమిక్ కండిషన్స్ ఆల్వేస్ డిమాండ్ ద రాడికల్ చేంజెస్. ఓకే, సో కంట్రీస్ మస్ట్ అడ్రస్ ద గవర్నెన్స్ డెఫిసిట్స్. ఓకే, ఎవరైతే గవర్నెన్స్లో మనకి తప్పిదాలు చేస్తున్నారో, గవర్నెన్స్ అనేది మిస్లీడింగ్ గవర్నెన్స్గా ఉంటుందో. ఓకే, సో సోషియో ఎకనామిక్ ఫ్రస్ట్రేషన్, అంటే హెల్త్ పారామీటర్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లివింగ్ కండిషన్స్ కానీ, న్యూట్రిషన్ కానీ, ఇవేమీ లేకపోతే ఏమవుతుందమ్మా, ప్రజల్లో ఒక
ఫ్రస్ట్రేషన్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు కనీస మౌలిక సదుపాయాలు లేకుండా ప్రజలను అట్లా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ప్రభుత్వం మీద ఇంకా వాళ్ళకి ఎట్లా మంచి ఆలోచన ఉంటుంది? ఉండదు కదా. క్లియర్? సో ఆల్వేస్ హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఫర్ ద లైఫ్. ఓకే, సో మనం ఇక్కడ చాలా ఎక్సెస్సే కోరుకుంటాము, బట్ ఇన్ ఆఫ్రికన్ పీపుల్ సో దే ఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ దేర్ హెల్త్. ఓకే, సో దేర్ ఎడ్యుకేషన్, దేర్ లివింగ్, ఓకే, ఎస్పెషలీ ద లైవ్లీహుడ్. ఈ మూడు అనేది, అందుకనే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా ఇవే మూడుగా పారామీటర్స్ తీసుకున్నారు. అర్థమైందా? ఊరికే తీసుకోలే. సో రీజనల్ బాడీస్ లైక్ ఎకోవాస్, ఆఫ్రికన్ యూనియన్ మస్ట్ షో స్ట్రాంగ్ స్టాన్స్ అగేన్స్ట్ ద కూప్స్. ఓకే, సో ఎకోవాస్ అంటే ఏంటమ్మా? ఎకోవాస్ ఈజ్ ద ఎకనామిక్ యూనియన్ ఆఫ్ ద ఆఫ్రికా. ఓకే, సో ఎకనామిక్ యూనియన్ ఆఫ్ ఎస్పెషలీ ద వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్. ఒక ఎకనామిక్ యూనియన్ మనం ఏంటాము, ఎకోవాస్ అంటాము. సో ఇప్పుడు ఇక్కడ మనకి కూప్లో పార్టిసిపేట్ చేసినటువంటి కంట్రీస్ అన్నీ కూడా సో ఎకోవాస్ సంబంధించినటువంటి కంట్రీసే. సో ఎకోవాస్ అనేది ఇప్పుడు కాదమ్మా, 1975లోనే ఇది ఎకోవాస్ అనేది ఫామ్ అయింది. ఎస్పెషలీ సో దెర్ ఇస్ ఏ ట్రీటీ కాల్డ్ లాగోస్ ట్రీటీ. సో లాగోస్ ట్రీటీ వల్ల ఈ యొక్క ఎకోవాస్ అనేది ఏర్పడింది. సో మెయిన్ ఎందుకంటే, సో వై దిస్ ట్రీటీ హ్యాపన్, బికాస్ ఆఫ్ ద ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద కంట్రీస్. సో ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేది జరగాలి అన్ని కంట్రీస్, ఎస్పెషలీ అక్కడ సాహిల్ రీజియన్లో ఉన్నటువంటి ఆల్ ద కంట్రీస్ షుడ్ బి ఎకనామికల్లీ ఇంటిగ్రేటెడ్. ఓకే, సో దే షుడ్ హ్యావ్ ద కామన్ కరెన్సీ. సో యూరోపియన్ యూనియన్ లాగా ఒక కామన్ కరెన్సీ అయితే ఉండాలి. సో ఆల్ ద కామన్ కరెన్సీ క్రియేటెడ్ సింగిల్ ట్రేడ్ ప్లాట్ఫామ్. ఓకే, ట్రాన్స్పోర్టేషన్, కెమికల్స్, ఎనర్జీ, ఓకే, ఇలాంటివన్నీ కూడా, సోషియో కల్చరల్ మ్యాటర్స్ అన్నీ కూడా. సో ఒక గ్రూప్ కింద ఏమైంది, ఎకోవాస్ అనేది ఏర్పాటైంది. ఓకే, సో దీంట్లో మెంబర్ కంట్రీస్ ఏంటంటే మనకి బర్కిన్ సోఫాసో, గాంబియా, ఓకే, సీరాలియోన్, నైజర్. సో ప్రస్తుతం ఉన్నటువంటి నైజర్ కూడా మనకి ఎకోవాస్లో మెంబరే. ఓకేనా? ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యూ విల్ ఫైండ్, ఓకే, సో ఎకోవాస్లో సో ఎకో మొగ్ అనేటువంటి ఒక గ్రూప్ ఉందమ్మా. సో దిస్ ఎకో మొగ్ ఈజ్ ఎస్పెషలీ ద పీస్ కీపింగ్ ఫోర్స్ అనమాట. సో దిస్ ఈజ్ ద పీస్ కీపింగ్ ఫోర్స్ అండర్ ద ఎకోమాస్, ఎకోవాస్ నుంచి, ఎకోవాస్లో సంబంధించినటువంటి పీస్ కీపింగ్ ఫోర్స్ ఏంటమ్మా, ఎకో మొగ్ అనేటువంటి పీస్ కీపింగ్ ఫోర్స్ ఉంది. సో దీన్ని ఎవరు ముందు నడిపిస్తున్నారంటే నైజర్. ఓకే, సో నైజర్ ఈజ్ ఎస్పెషలీ లీడింగ్ ద పీస్ గ్రూప్. బట్ అన్ఫార్చునేట్లీ చూడండి, ఇక్కడ మనకి నైజర్లోనే మనకి కూప్ అయితే రావడం జరిగింది. అర్థమైందా? ఎవరైతే పీస్ కీపింగ్ ఫోర్స్కి హెడ్గా నేతృత్వం వహిస్తున్నారో ఆ కంట్రీలోనే మనకి మిలిటరీ కూప్ అనేది ఏర్పడింది. ఓకే, దట్ ఈస్ వెరీ స్ట్రేంజ్ థింగ్. సో ఇక ఎకోవాస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే అబూజా. సో అబూజా నైజీరియాలో ఉన్నటువంటి, నైజీరియా అనేది వేరే కంట్రీ అమ్మా, నైజర్ వేరు, నైజీరియా వేరు. సో నైజీరియాలో ఉన్నటువంటి అబూజాలో మనకి యొక్క ఎకోవాస్ అనే హెడ్ క్వార్టర్స్ ఉంది. ఓకేనా? సో ఎకోవాస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. ఓకే, ఒకసారి చూసుకోండి. అట్లాగే సో గ్లోబల్ పవర్ షుడ్ సపోర్ట్ ద ఎవెన్యూస్ టు పనిష్ ద కూప్ లీడర్స్. ఎవరైతే కూప్స్ ఉంటాయో, ఎవరైతే కూప్ నడుపుతున్నారో అట్లాంటి లీడర్స్ని పనిష్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? గ్లోబల్ పవర్స్కి ఖచ్చితంగా ఉండయి. సో అట్లా అప్పుడే ఏమవుతుంది, ఇట్లాంటి కూప్స్ మీద, ఇట్లాంటి కూప్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళని పనిష్ చేయొచ్చు. అట్లాగే ఎవరైనా ఇక ముందు కూప్స్ ఎవరైనా చేయడానికి ట్రై చేస్తున్నారో సో వాళ్ళని భయపెట్టే విధంగా కూడా ఈ యొక్క పనిష్మెంట్స్ అనేవి ఉండాలి. ఓకే, అట్లాగే ఇంటర్ గవర్నమెంటల్ బాడీస్ మస్ట్ చెక్ ద ఫారెన్ ఇంటర్ఫరెన్స్. ఓకే, సో ఎవరైతే ఇంటర్ గవర్నమెంటల్ బాడీస్ ఉంటాయో, ఇంటర్నేషనల్ బాడీస్ ఉంటాయో, పీస్ కీపింగ్ బాడీస్ ఉంటాయో, సో అట్లాంటి వాళ్ళు కూడా ఏం చేయాలి, ఫారెన్ ఇంటర్ఫరెన్స్ అనేది ఆఫ్రికాలో తగ్గించాలి. సో అట్లాంటి డైరెక్షన్స్ అయితే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. సో డెమోక్రటైజేషన్ నీడ్స్ ద లోకల్ అడాప్టేషన్. ఎవరైతే లోకల్ పీపుల్ కన్సర్న్స్ లేకుండా, లోకల్ పీపుల్ యొక్క ఆశీస్సు లేకుండా ప్రభుత్వాలు అయితే నడపకూడదు. డెమోక్రటైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లీడ్ ద కంట్రీస్. ఓకే, సో ప్రజలకు హక్కులు తెలుసుకోవాలి, ప్రజల యొక్క డిమాండ్స్ని చూడాలి. ఇదంతా బాధ్యత ఎవరి మీద ఉంటుందమ్మా? గవర్నమెంట్ మీద ఉంది కదా, అందుకనే అంటున్నాం. సో మనకు అందుకనే కదా అబ్రహాం లింకన్ ఏం చెప్పారు, సో ఫేమస్ యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ ఏం చెప్పారు, సో డెమోక్రసీ ఇస్ గవర్నమెంట్ షుడ్ బి ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. ఓకే, సో గవర్నమెంట్ అనేది ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్లాంటి ప్రభుత్వాలే నిలబడతాయి, లేదంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్, మిలిటరీ కూప్స్ అయితే ఖచ్చితంగా తరచుగా మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. అర్థమైందా? సో ఆ మాట సో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ఆల్ ద ఆఫ్రికన్ నేషన్స్ కీప్ దిస్ పర్టికులర్ ట్యాగ్ లైన్ టు రన్ దేర్ గవర్నమెంట్స్. ఓకే, అట్లాగే సస్టైనబుల్ రెస్పాన్స్. ఓకే, సస్టైనబుల్ రెస్పాన్స్ అంటే ఏంటమ్మా? సో ఒక ఐడియల్ రెస్పాన్స్ అనేది తీసుకోవాలి. సో అడ్రస్సింగ్ ద అండర్లయింగ్ సోషియో పొలిటికల్ కండిషన్స్,
దట్ హైడ్ బిహైండ్ ద డెమోక్రసీ. సో డెమోక్రసీ కింద, డెమోక్రసీ కవర్ చేసినటువంటి కింద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏం చేయాలి? ఈవెన్ దో మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ వేర్ ఎలక్టెడ్ బట్ స్టిల్ ద మిలిటరీ కూప్స్ ఆర్ హ్యాపెనింగ్. సో మిలిటరీ కూప్స్ అనేవి ఎందుకు హ్యాపెన్ అవుతున్నాయి? ప్రజలు ఆల్రెడీ ఎన్నుకున్న ప్రభుత్వాల మీద ఎక్కువ మిలిటరీ కూప్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయమ్మా? బికాస్ ద మిస్ గవర్నెన్స్. ఓకే, సో గవర్నెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల సో చాలా సోషియో పొలిటికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇక డెమోక్రసీ బ్లాంకెట్ కింద సో అట్లా నివురుగప్పి నిప్పుల ఆ ప్రాబ్లమ్స్ అంతా కూడా అలా ఉండిపోవడం ఒక్కసారి ఏమవుతుంది, ఒకసారి ప్రాబ్లం అనేది ఎరప్ట్ అవుతుంది. అర్థమైందా? సో ఆ టైంలో ఏం చేయాలి ఖచ్చితంగా మనం? సో వీ హ్యావ్ టు గో ఫర్ ద సస్టైనబుల్ రెస్పాన్స్. ఓకే, సో సస్టైనబుల్ రెస్పాన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద స్టెబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద డెమోక్రసీ. ఓకే, సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ ద టుడే సెషన్. నైజర్ కూప్ అనేది ఖచ్చితంగా మనకి యూపీఎస్సీలో వచ్చేటువంటి అవకాశం ఉందమ్మా. ఓకే, ఎస్పెషల్లీ ఐ కెన్ సే ఇన్ ద ప్రిలిమ్స్ క్వశ్చన్ కానీ లేదా మిలిటరీ కూప్స్ మీద మనకి మిలిటరీ కూప్ అనేటువంటి మేజర్ హెడ్లైన్ ద్వారా మనకి మెయిన్స్లో అయినా ఆన్సర్ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. బికాస్ రీసెంట్గా వ్యాగ్నర్ గ్రూప్ ఒకటి చూసాం మనం. ఓకే, అట్లాగే ఇక్కడ నైజర్లో ఆఫ్రికన్ కూప్స్ అనేవి తరచుగా మనకి ఏర్పడుతున్నాయి. ఓకే, సో అందులో కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. సో వాటి మీద ఖచ్చితంగా యూపీఎస్సీ దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. సో ప్లీజ్ ట్రై టు రీడ్ దిస్ పర్టికులర్ టాపిక్ కేర్ఫుల్లీ. సో ఒకసారి వీడియో కూడా మీరు క్లియర్గా చూడండి. సో ఆల్ థింగ్స్ వేర్ అడ్రస్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్ అమ్మా. ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్, సో ప్లీజ్ డూ ద కామెంట్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎవ్రీడే. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే అమ్మా. టేక్ కేర్, సీ యూ టుమారో.